నమస్తే వెల్కమ్ టు టీవీ కర్ణాటక ఎన్నికల ఫలితాలపై తెలుగు రాష్ట్రాల్లోనూ ఆసక్తి నెలకొని ఉంది అక్కడ గెలుపు ఇక్కడ రాజకీయాలను ప్రభావితం చేస్తాయనే విశ్లేషణలు ఉన్నాయి అందుకే అక్కడ ఫలితం ఎలా ఉంటుంది అనే ఉత్కంఠ నెలకొని ఉంది ఇక కన్నడ నాట గెలుపు కోసం రెండు జాతీయ పార్టీలతో పాటు స్థానిక పార్టీ జేడిఎస్ కూడా ప్రత్యేక గురి పెట్టింది ముఖ్యంగా బెంగళూరు సిటీలో ఎక్కువ స్థానాలు సాధించడంపై పార్టీలు ఫోకస్ పెంచాయి ఐటీ రంగం విపరీతంగా అభివృద్ధి చెందిన బెంగళూరులో దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు ఉన్నారు ప్రస్తుత ఎన్నికల్లో వీరందరి మన్ననలు పొందడం బీజేపీ కాంగ్రెస్ జనతాదళ్ సెక్యులర్ పార్టీలకు కీలకంగా మారింది గడిచిన పలు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే బెంగళూరు మహానగరంలో అత్యధిక సీట్లు గెలిచిన పార్టీయే కర్ణాటకలో అధికారంలోకి వస్తుందని స్పష్టమైంది బెంగళూరు పరిధిలో మొత్తం ఇరవై ఎనిమిది అసెంబ్లీ సీట్లున్నాయి రాష్ట్రంలో మొత్తం రెండు వందల ఇరవై నాలుగు అసెంబ్లీ సీట్లు ఉండగా పది శాతం కంటే ఎక్కువ సీట్లు రాజధాని బెంగళూరులోనే ఉన్నాయి ఇరవై ఎనిమిది అసెంబ్లీ స్థానాలలో అత్యధిక సీట్లు నెగ్గాలని బీజేపీ కాంగ్రెస్ పార్టీలు వ్యూహరచన చేస్తున్నాయి బెంగళూరు మహానగరంలో రాష్ట్రేతరులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు వీరికి రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా పెద్దగా పట్టదు దాంతో సహజంగానే వీరు రాష్ట్ర అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో ఓటు వేసేందుకు పెద్దగా ఆసక్తి చూపరు అదే సమయంలో పార్లమెంటు ఎన్నికల సందర్భంలో వీరు పెద్ద సంఖ్యలో ఓటు వేసేందుకు ముందుకు రావడం విశేషం రెండు వేల పదమూడు ఎన్నికల్లో బెంగళూరు మహానగరం పరిధిలో యాభై ఐదు శాతం ఓటింగు నమోదైంది రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నలభై ఎనిమిది శాతానికి పడిపోయింది ఇప్పుడు రాష్ట్ర రాజధానిలో ఓటింగ్ శాతం పెంచే విషయంలో ప్రధాన పార్టీలన్నీ ముమ్మర ప్రయత్నం చేస్తున్నాయి గత మూడు అసెంబ్లీ ఎన్నికల తీర్పులను పరిశీలిస్తే రెండు వేల ఎనిమిదిలో బెంగళూరు పరిధిలోని ఇరవై ఎనిమిది అసెంబ్లీ సీట్లలో బీజేపీ పదిహేడు కాంగ్రెస్ పార్టీ పది సీట్లు గెలుచుకున్నాయి జేడిఎస్ ఒక్క స్థానానికే పరిమితమైంది రెండు వేల పదమూడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పదమూడు బీజేపీ పన్నెండు జేడిఎస్ మూడు సీట్లలో గెలుపొందాయి రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ఎన్నికల్లో బెంగళూరు మహానగరంలో కాంగ్రెస్ పార్టీదే పట్టుకొనసాగింది కాంగ్రెస్ పదిహేను సీట్లలో గెలుపొందగా బీజేపీ పదకొండు జేడీఎస్ రెండు స్థానాలను దక్కించుకున్నాయి ఆనాటి ఎన్నికల తర్వాత కాంగ్రెస్ జేడీఎస్ పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి కానీ ఆ ప్రభుత్వం కేవలం పద్నాలుగు నెలలకే పడిపోయింది రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ జేడీఎస్ సభ్యులు పెద్ద సంఖ్యలో బీజేపీలోకి ఫిరాయించడంతో పదిహేను అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి ఆ తర్వాత రాష్ట్ర రాజకీయ ముఖ మారిపోయింది ఆ తర్వాత మూడున్నరేళ్ల పాటు బీజేపీ ప్రభుత్వం స్థిరంగా కొనసాగింది తాజా ఎన్నికల్లో బెంగళూరు మహానగర ఓటర్లు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారు అన్నది ఆసక్తి రేపుతోంది బెంగళూరు మహానగరం ఎంత అభివృద్ధి చెందినా సమస్యలు కూడా అదే స్థాయిలో పెరుగుతూ వస్తున్నాయి ఎవరు అధికారంలోకి వచ్చినా మహానగర సమస్యల పరిష్కారంలో విఫలమవుతున్నారు అన్నది బెంగళూరు వాసుల ప్రధానమైన ఆరోపణ బెంగళూరు నగరంలో పదిహేను నుంచి ఇరవై ఐదు శాతం వరకు ఓటర్లు కులమతాలకు అతీతంగా తటస్థంగా ఉంటారు ఇలా తటస్థంగా ఉన్న వారిని తమవైపు తిప్పుకునేందుకు బీజేపీ కాంగ్రెస్ పార్టీలు యథాశక్తి ప్రయత్నం చేస్తున్నాయి బీజేపీ అవినీతి పాలన వైఫల్యాలు కుంభకోణాలను ప్రచారం చేస్తూ నగరవాసులను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ చరిత్రను ఎండగడుతూ బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు రాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వచ్చిన ప్రధాని మోదీ కాంగ్రెస్ నేతల రక్తంలోనే ఎనభై ఐదు శాతం కమిషన్ ఉంది అనడం రాజకీయంగా కలకలం రేపింది మరి ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారో చూడాలి